కేంద్రం బడ్జెట్పై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది కొన్ని వెనుకబడిన రాష్ట్రాల పట్ల విపక్షాల రాజకీయ నిరాశ ప్రతికూల వైఖరికి ఇది అద్దం పడుతుందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ సహా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపేలా బడ్జెట్ ఉందన్న విమర్శల నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను అందరూ స్వాగతించారని బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు విపక్షాలు మాత్రం కు వ్యతిరేకంగా అపరిపక్వ ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు